ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు నాయుడు గారేమో కృష్ణానది ఒడ్డున ఏమి లేదు, ఒడ్డునంటే మీకు ఎంత చిత్రం ఏంటంటే ఇల్లు కాళ్ళు కడుక్కోవచ్చు ఆయన ఆయన బెడ్రూమ్ లోంచి. ఆ బెడ్రూమ్ మునిగిపోయిందంట. నేను చెప్పనా, ఇది ఇంగ్లీష్ పేపర్లో రాశారు, తెలుగు పేపర్లో రాస్తే అలా టాప్ తీసేవాళ్ళు. ఇంగ్లీష్ పేపర్లో రాశారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సామాన్ అంతా పైకెత్తారంట. నీ కొంప మునిగింది ఆయన మునగదా, అందరి కొంపలాగా నా కొంప మునిగింది, అందరి కొంపలాగా నీ కొంప ఎట్ట మునిగిద్దండి. నువ్వు కృష్ణానది ఒడ్డున్నావు కాబట్టి మునిగింది, నా కొంప మునగలేదే, జగన్మోహన్ రెడ్డి గారి కొంప మునగలేదే, విజయవాడలో వాళ్ళ కొంప మునగడానికి నువ్వు కదా కారణం. ఈ కొంపలు మునగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అసమర్థత. ఈ విషయాన్ని గమనించుకోకుండా 24 గంటలు తిరిగి రోజు గంటల ధరబడి ఉపన్యాసాలు చెప్పి తాను చేసిన తప్పును రైట్ అనిపించుకోవాలని చేస్తున్న ప్రయత్నాన్ని మనం ఖండించాలి. బుద్ధి రావాలి చంద్రబాబు నాయుడు గారికి అని నేను కోరుకుంటున్నా. నాకు చాలా చిత్రం, అసలు ఎప్పుడైనా సరే నేను ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తానన్నాడు. హుదూద్ తుఫాన్ వచ్చినా కూడా నేను జనంలోనే ఉన్నానంటున్నాడు. ఉప ముఖ్యమంత్రి గారు వేరే మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన అంటున్నాడు, నేను జనంలోకి వెళ్తే జనం వచ్చేసి తొక్కేస్తారు, అధికారులందరూ నా చుట్టూనే తిరుగుతారు, పనులు జరగవు, రిలీఫ్ వర్క్స్ జరగదు, అందువల్ల నేను వెళ్ళట్లేదు అన్నాడు. ఎస్ కరెక్ట్ అంట. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. ఒక ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ కూర్చుంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీస్ యంత్రాంగం అంతా వచ్చి ఆయన చుట్టూ నిలబడి సెల్యూట్లు కొట్టే పనిచేస్తారు తప్ప కార్యక్రమాలు చెయ్యరు. ఇది వాస్తవం. ఈ వాస్తవం ఉప ముఖ్యమంత్రి గారికి తెలిసింది, కానీ ముఖ్యమంత్రి గారు తెలియలే. ఎందుకంటే సీనియర్ కదా, విజన్ కలిగిన వాడు. ఆ విజన్ కలిగిన వాడికి తెలియదు. విజన్ లేని మా బోటి పామరకి తెలుస్తూ ఉంటుంది అటు వెళ్ళకూడదు ఆయన అని. ఇది డిబేటబుల్ సబ్జెక్ట్. ఏంటిది నాకు అర్థం కాదా, 24 గంటలు నేను అక్కడికి వెళ్తాను, పడవ మీద తిరుగుతాను, ప్యాకెట్లు చూస్తాను, అమ్మాయిలు వాళ్ళందరినీ పలకరిస్తాను తల్లుల్లాగా, 24 గంటలు అక్కడే ఉంటాను, బోట్లో వెళ్తాను. ఇవాళ బుడ మీద బోట్లో వెళ్ళాడు, అది క్లిక్ అంతే. TV5 ABN రోజు వార్తలు, తెగ తిరుగుతున్నాడు ఈ వయసులో తిరుగుతున్నటువంటి మహానుభావుడు, గొప్పవాడు, ఇంతమంది చనిపోవడానికి కారకుడు అని చెప్పేవాడు లేడు. ఈ షో వర్క్ కార్యక్రమాలు నువ్వు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ తప్ప మరొకటి కాదు అనేది నా అభియోగం. ఈ అభియోగంలో వాస్తవం ఉందో లేదో మీరు ఆలోచించమని మనం చేస్తున్నా. దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు సరే, ఆయన చెప్పాడు, నేను ఇప్పుడు 3వ తారీఖు సాయంత్రం అనుకుంటా ఆయన వచ్చింది. ఇప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చి వెళ్ళి విజయవాడలో పలకరించారు. ఆ తర్వాత అప్పుడు దాకా పాపం ఆయన కనిపించలేదు. నువ్వు ఎందుకు వెళ్ళలేదు, పరామర్శించలేదు, నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిలాగా విజిట్ చేయలేదు అనే విషయాలను నేను అడగదలుచుకోలేదు. తప్పు కూడా ఆయన చెప్పేశారు దానికి సమాధానం. ఏమని, నేను వెళ్తే అనవసరంగా అధికారులందరూ నా చుట్టూ చేరతారు, రిలీఫ్ వర్క్స్ జరగవు అన్నాడు. ఇట్స్ రీజనబుల్, నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. అది కాదు ఇక్కడ పాయింట్. అసలు ఇన్ని రోజులు మీరు అసలు స్పందించలేదే, మీరు చెప్పాలిగా. ఇంత వర్షం వచ్చింది, వరద వచ్చింది, ఇంతమంది చనిపోయారు, విజయవాడ లాంటి పట్టణం మునిగిపోయింది, సోదరులారా జాగ్రత్తగా ఉండండి, లేదు నా అభిమానులారా మీరు వెళ్ళి పనిచేయండి అని ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే, మీరు అప్పుడు దాకా మీకు దృష్టిలో లేదు, మీ దృష్టిలో లేదు, చంద్రబాబు దృష్టిలో కూడా లేదు. చంద్రబాబుకి ఇంట్లోకి నీళ్ళు వచ్చిన తర్వాత ఆయనకు దృష్టి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విజయవాడలో కూర్చున్న తర్వాత మీకు మేలుకు వచ్చింది, మీరు వచ్చారు. తప్పు అంటున్నా, నేను వేరేగా మిమ్మల్ని దూషించాలనేది కాదు. మీలాంటి వాళ్ళు రెస్పాన్స్ కావాలి, దాన్ని గుర్తించాలి. అదేమంటే మీరు వస్తే ఇరుచుకుపడతారు జనం, పోలీసు వస్తారు, మీరు ఇంతకుముందు ఇరుచుకుపడతారు జనం అనుకున్నప్పుడు ఎప్పుడు ఆగలేదు సార్, మీరు వచ్చారు. చాలా సందర్భాల్లో మేము అపోజిషన్, మేము పవర్లో ఉన్నప్పుడు మీరు వచ్చారు. ఎంతమంది వచ్చినా కూడా, అడ్డం వచ్చినా కూడా మీరు గట్టిగా అపోజిషన్ వైపు నుంచి గట్టిగా పనిచేశారు. మీరు శభాషణే కాదంటలా, మీ వల్లే అధికారంలోకి వచ్చాడని చాలా మంది చంద్రబాబు మీ వల్లే అధికారంలోకి వచ్చాడని కూడా చెబుతున్నారు. మీరు బాగా వచ్చారు, జనంలోకి వచ్చారు, తొక్కిసలాట వచ్చారు, పోలీసులు లేకపోయినా వచ్చారు, చాలా గందరగోళం చేశారు. ఇవాళ మీరు రాలేదు, దానికి ఒక రీజన్ చెప్పారు. స్పందించకపోవడానికి రీజన్ చెప్పలేదు మీరు. అదేమంటే నన్ను విమర్శించే వాళ్ళు రాతో పాటు రండి అన్నారు. మేము మీతో పాటు ఎక్కడ వస్తామో రాలేమనుకోండి, అది వేరే అంశం. దీనికి మీరు మీ అంతరాత్మను ప్రశ్నించుకోమని మాత్రమే నేను కోరుతున్నాను, మరొకటి కాదని కూడా మనవి చేస్తున్నాను. రెండో అంశం ఏంటంటే, ఇదే
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారని చెప్తున్నారు. దిస్ వన్ ఫోటోగ్రాఫ్ విల్ టెల్ అస్ హౌ డ్రోన్స్ కుడ్ ఎలివేట్ ది సఫరింగ్ ఆఫ్ ఫ్లడ్ విక్టిమ్స్ బై డ్రాపింగ్ ది ఎసెన్షియల్ నీడ్స్ టు దేర్ హ్యాండ్స్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు గారు ఫర్ ఫైండింగ్ ఇన్నోవేటివ్ వేస్ టు హెల్ప్ అవుట్ పీపుల్ ఇన్ డిస్ట్రెస్. దిస్ ఈజ్ ఎ లాట్ టు లెర్న్ ఫ్రమ్ యూ సార్ అని పెట్టారు. అని మనవి చేస్తున్నా. అవతల ఒక మహిళ డ్రోన్ నుంచి ప్యాకెట్ తీసుకుంటుందే, ఇది కల్పితం. దాన్ని ఏమన్నారు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసింది. దీన్ని సర్కిల్ చంద్రబాబు అంతా ఇంతే, ఆయన జీవితం అంతా ఇంతే. ఏదో ఒక విధంగా పాపులర్ కోసం చెయ్యని పనుల్ని చేసిన పనులుగా ఈనాడు ఆంధ్రజ్యోతి రాయడం. సరే, ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిందంటే వాళ్ళు ఏదో ఆయన వల్ల లబ్ధి పొందుతున్నారు అనుకో. నీ వల్ల లబ్ధి పొందింది చంద్రబాబు నాయుడు, మీరెందుకు దీని గురించి శభాషణ రాశారు నాకు అర్థం కాలేదు. రాస్తే రాశారు, తర్వాత ఉందేమని చూసాం, లేదు డిలీట్ అయిపోయింది అంటున్నారు. నిజమో కాదు మనకు తెలియదు, చూసుకోమని చెప్తాను. బహుశా ఆయనకే ఎవరో చెప్పుకుంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నువ్వు అంత పోడాల్సిన అవసరం లేదు, తీసుకోమని తీసేసుకున్నట్టు ఉన్నాను. సో నేను అనేది ఏంటంటే, ఇది మాత్రం ఇది కూడా మరి ఈ రెండోది కూడా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చిందో నిజంగా వచ్చిందో నాకు తెలియదు, నిజంగానే అయి ఉంటుంది. ఇది మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇచ్చి ఈ రకంగా ప్రచారం చేసి మొన్న మీడియా సందర్భంలో కూడా ఆయన చూపించారు. ఇలా చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం మీద మాత్రమే తన పరిపాలన చేసే వ్యక్తి తప్ప, నిజంగా హృదయం కడిగి ఎఫిషియన్సీతో పనిచేసే వ్యక్తి కాదు అనేది నిర్వివాదాంశం. కాదు, ఇన్నిసార్లు చెప్పినా ఆయనకున్న పత్రికలు ఆయన ఏదో అద్భుతం అమోఘం అని హుదూద్ తుఫాన్లో అద్భుతంగా చేశారు, లేదా గోదావరి పుష్కరాల్లో కూడా అద్భుతంగా చేశారు, దాని గురించి రాయరు. అప్పుడు ఎంతమంది చనిపోయింది, 32 మంది, 29 మంది చచ్చిపోయారు అప్పుడు. దాని అద్భుతం విజన్ అంటారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే నది ఒడ్డున నిర్మాణంలో నివసించడం ఆయన విజన్. నేను మనవి చేస్తున్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి రాసే పత్రికలు అన్నీ లేవు కానీ ఆ కట్టిన గోడ ఏంటండి? కృష్ణలంక మునక్కోకుండా ఇంత పెద్ద వరద వచ్చినా కృష్ణలంకలో ఒక్క ఇంటిలో కూడా వర్షం నీరు కానీ వరద నీరు కానీ వెళ్ళకోకుండా రక్షించింది జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి వాల్. అవునా కాదా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజన్ కాదు, విలన్. ఈయన మాత్రం విజన్. ఇలా పత్రికలు రాస్తున్నాయి, దయచేసి నమ్మవద్దని. బుడమేరు వ్యవహారంలో కూడా చంద్రబాబు నాయుడు గారి అలసత్వం వలన ఇలా పెరిగిపోయిందని ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా అడుగుతున్న టైం చాలా అవుతుందని అవనీయండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఏదైతే బుడమేరు అంతా కూడా ఆక్యుపై అయిపోయింది, బుడమేరు నేచురల్ కోర్స్ ద బఫర్ జోన్ మొత్తం ఆక్యుపై అయిపోయింది. ఇప్పుడైతే రెగ్యులేటరీ కట్టారో, వరదలు పెద్దగా రాకపోవటమో లేకపోతే మరొకటోలో అపార్ట్మెంట్లు కట్టుకున్న వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, బఫర్ జోన్లో ప్లాట్లు వేసుకున్న వాళ్ళు ప్లాట్లు వేసుకున్నారు, ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు. వీటన్నిటినీ మీరు తొలగిస్తారంటే ఆయన కొద్దిగా అటు ఇటుగా ఏదో తొలగించాలి, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి. వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడద్దండి, చంద్రబాబును కూర్చోబెట్టి మాట్లాడండి సార్ ప్లీజ్. ఆయన బఫర్ జోన్లో ఉన్నాడు, ఆయన కూర్చోబెట్టి మాట్లాడి ముందు ఆయన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆ నిర్మాణాన్ని కూలగొట్టి శభాష్ అనిపించుకోండి. ఇవాళ రేవంత్ రెడ్డిని మీరు సపోర్ట్ చేస్తున్నారు, సంతోషం. బఫర్ జోన్లో ఉన్నాయన్నీ కూడా కొట్టేస్తున్నారని మీరు చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేసి ఆ ఇల్లు ఖాళీ చేసి బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించినటువంటి ఆ నిర్మాణాన్ని స్టే నుంచి తప్పించి తొలగించే కార్యక్రమం చేస్తే శభాష్ అని ప్రజలంటారు. అంతే తప్ప తానేమో ఉండేది బఫర్ జోన్లో, వరద గురించి ఆయన మాట్లాడే నైతిక హక్కు లేదు అనేదాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.